నమస్తే అందరికీ, వెల్కమ్ టు త్రికుట త్రీనీస్. ఇవాళ మనము బిలోనా మెథడ్లో నెయ్యి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. బయటకున్న నెయ్యి మోస్ట్లీ కాంచిన పాల మీగడతో డైరెక్ట్గా చేస్తారు, కానీ మనము ఇంట్లో కర్డ్ పైన మీగడతో నెయ్యి చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. కర్డ్లో మంచి బ్యాక్టీరియా ఉండడం వల్ల ఈ ఘీ చాలా హెల్తీగా కూడా ఉంటుంది. 10 to 15 డేస్గా కలెక్ట్ చేసిన మీగడను మనం ఇలా మిక్సీలో తీసుకొని అందులోకి కూల్ వాటర్ వేసి బాగా గ్రైండ్ చేసుకోండి. 30 seconds to 60 seconds మనకు వెన్న పైకి ఫామ్ అవుతుంది అండ్ టెక్స్చర్ కూడా ఇలా వస్తుంది. పైకి తేలిన వెన్నను సపరేట్ గిన్నెలో కూల్ వాటర్తో 2 times వాష్ చేసుకోండి. దీనివల్ల నెయ్యికి ఫ్రెష్ స్మెల్ వస్తుంది. వెన్నని వాష్ చేసిన తరువాత దీనిని ఫ్రిడ్జ్లో 2 to 3 days స్టోర్ చేసుకోవచ్చు. జొన్న రొట్టెను వెన్నతో తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు వెన్నని నెయ్యిగా ఎలా చేసుకోవాలో చూద్దాం. రెడీగా చేసుకున్న వెన్నని లో ఫ్లేమ్లో పెట్టి కాంచుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది. సువాసనకు చిటికెడు మెంతులు వేయండి, వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. కొద్దిసేపటికి నీళ్ళన్నీ ఇమిరిపోయి తరువాత నెయ్యి తయారవుతుంది. నెయ్యిలో ఉన్న గసి గోల్డెన్ కలర్ వచ్చినప్పుడు తమలపాకు వేసి స్టవ్ ఆఫ్ చేయండి. తమలపాకు వేయడం వల్ల నెయ్యి రుచిగా ఉంటుంది. ఇలా నెయ్యిలో వేగిన తమలపాకు టేస్ట్ ఇంకొక లెవెల్లో ఉంటుంది. ఇలా కాంచిన నెయ్యిని ఫిల్టర్ చేసుకొని స్టోర్ చేసుకోండి. ఇది 1 year పాటు ఈజీగా నిలువుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నమస్తే.